డాక్టర్ గారు ఏమైపోయారు? త్వరగా చేయండి, అసలు కంట్రోల్ కావడం లేదు. రోజుకి 10 సార్లైనా వెళ్లాల్సి వస్తుంది. దానికి తోడు పేడ కూడా ఒకటే కంపు. ఇప్పుడు ఏ మందు మీకు పనికి రాదు. నేను ముందే చెప్పానా డీవార్మింగ్ చేయించుకోమని? కానీ నా మాట ఎవరు వినరు కదా. అదిగో అన్నపూర్ణ వచ్చేసింది. ఇప్పుడు మీ అందరికి తనే సరిగ్గా బుద్ధి చెప్తుంది. అరే అదేంటి, షాప్ దగ్గర అయితే పెద్ద హంగామా చేశారు, ఇప్పుడు ఇంకొత్త గొడవ తీసుకొచ్చారు. ఓహో అదా సంగతి. నేను చెప్పాను కాబట్టి మీరంతా టీకాలు వేయించుకోవడానికి వెళ్లారు, కానీ డీవార్మింగ్ సంగతి మాత్రం పట్టించుకోలేదు కదా. క్రిములు నాశనమా? ఈ క్రిములు ఊరంతా చెదలు పాకినట్టు పాకిపోతాయి. ఇక ఈ రోగం వల్లనే మీకెప్పుడు చూసినా పాలుడు వదలకుండా వెంటాడుతూ ఉంటుంది. అంతేకాక మీ పాల పరిమాణం కూడా బాగా తగ్గి ఉంటుంది. నేను చెప్పింది సరేనా? ఒక వ్యక్తిగతమైన ప్రశ్న అడగనా? సంభోగించే కోరిక కూడా బాగా తగ్గింది కదా. అబ్బా వదిలేద్దు, ఆ ఊసే ఎత్తకు. సంభోగం జరిగినా కూడా బిడ్డ కడుపున పడే సూచనలే కనిపించడం లేదు. ఏమైందో ఏమిటో తెలియడం లేదు. మీ అందరి కడుపుల్లోనూ ఇప్పుడు ప్రస్తుతం పురుగులు పెరుగుతున్నాయి. పురుగులు, వాటిని క్రిములని కూడా అంటారు. నెలల తరబడి అవి మీరు వేసిన పేడలోనూ గడ్డిలోనూ గ్రామ ప్రాంతాల్లో మట్టిలోనూ దాక్కుని ఉంటాయి. అవకాశం దొరకగానే అవి మీ లోపలికి దూరిపోతాయి. ఇవి మీ బలవంతా లాగేసుకుని మిమ్మల్ని పూర్తి నిశ్శత్వంకి గురి చేస్తాయి. ఆహారం తీసుకునేది మీరు, కానీ అవి ఆరోగ్యంగా ఉంటాయి. మీ తిండంతా శుభ్రంగా తిని సోదర సోదరీమణులారా, మనం వీటి పీడ నుంచి విముక్తి పొందాలంటే వీటిని ఒకేసారిగా అంతం చేయాలి. మీరు ఈ క్రిముల్ని తుడిచిపెట్టడానికి సిద్ధమేనా? అయితే దాడి చేద్దామా? మీ అందరికీ అనిపిస్తుందేమో, సరైన పోషక పదార్థాలు, అదేవిధంగా టీకాలు వేయించడం వల్ల అద్భుతమైన పాల దిగుబడి సాధించగలుగుతామని. కానీ నిజానికి అద్భుతమైన పాల దిగుబడి సాధించే చమత్కారమైన మూడవ మంత్రం క్రిమినాశన ప్రక్రియ. అవును, డీవర్మింగ్ పై మన యుద్ధ వ్యూహం అత్యధిక లాభాలనిస్తుంది. పాలు పెరుగులు నదుల్లో ప్రవహిస్తాయి, సంతోషం విరజిల్లులై కురుస్తుంది. కానీ పశువు వయసుని బట్టి, దాని బరువుని బట్టి సరైన మందు ఇస్తేనే ఈ విరజల్లు కురుస్తుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. డీవార్మింగ్ ప్రక్రియను శ్రద్ధగా పాటిస్తే పాల మోతాదు ఎన్నో రెట్లు పెరుగుతుంది, దానితో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు వీళ్ళందరికీ డీవార్మింగ్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలో చెప్పండి. డీవార్మింగ్ లేదా క్రిమినాశ ప్రక్రియ గర్భధారణ జరిగిన పశువులకు 2 సార్లు చేయించాలి. మరికొద్ది రోజుల్లో పశువు ఈనబోతుందనగా ఒకసారి, ఈనిన 6 వారాల తర్వాత మరోసారి. దూడలు పుట్టిన 15 రోజులకు మొదటిసారి, 6 నెలల వరకు ప్రతి నెలకొకసారి క్రిమినాశన ప్రక్రియ చేయించాలి. 6 నెలలు దాటిన పశువులకు సంవత్సరానికి 2 సార్లు, ఒకసారి వర్షాకాలానికి ముందు, వర్షాకాలం వెళ్ళిపోయాక 2 సార్లు తప్పనిసరిగా డీవార్మింగ్ చేయించాలి. అయితే మొత్తం గ్రామంలోని పశువులన్నింటికీ ఒకేసారి డీవార్మింగ్ చేయిస్తే అన్నింటికీ మంచిది, ఎందుకంటే ఈ క్రిములన్నీ ఒకేసారి నశిస్తాయి. అలాగే ఈ క్రిముల గుడ్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. కానీ డీవార్మింగ్ చేయించిన తర్వాత కూడా ఇంకా ఇబ్బందిగానే ఉంటే, అయితే వెంటనే మీ పశువుల పేడని పరీక్ష చేయించాలి. ఎందుకంటే క్రిములు అనేక రకాలుగా ఉంటాయి. అవి శరీరంలోకి ప్రవేశించి గుండె, ప్రేవులు, ఊపిరితిత్తులు వంటి అవయవాల్లోకి చేరి రక్తం పీలుస్తాయి. అయినా గాబరా పడద్దు, ఇప్పుడు ఎలాంటి సమస్యకైనా మందులు దొరుకుతున్నాయి. నాకు తెలిసిది దూడల్లో క్రిములుంటాయని, వాటికి డీవార్మింగ్ చేయించాలని. కానీ పెద్ద పశువుల్లో కూడా క్రిములుంటాయని, వాటి వల్ల అవి ఇచ్చే పాల దిగుబడి తగ్గిపోతుందని ఈ విషయం నాకు 1 ఏడాది ముందే తెలిసింది. ఈ సంవత్సరం లోపల నేను నా పశువులన్నింటికీ డీవార్మింగ్ చేయించేశాను. అందుకే
నా పశువులన్నింటికీ ఆరోగ్యం చాలా బాగుంది. ఇంకా పాల దిగుబడి కూడా మునిపటి కంటే చాలా ఎక్కువ వస్తోంది. నేను నా సంపాదన పెంచుకోవడానికి ఈ డివామింగ్ నిర్ణీత సమయాల్లో ఎప్పుడూ చేయిస్తూ ఉంటాను. ఇప్పుడు అర్థమైందా విషయమంతా? డివామింగ్ సరైన సమయం చేయించుకుంటారు కదా.